ఓం శాంతి. ఈరోజు 26/2021 అవ్యక్త మురళి. మురళి యొక్క అసలు తేదీ 22/1/88. ధైర్యం యొక్క మొదటి అడుగు సమర్పణత. ఈ బ్రహ్మబాబా జీవిత కథని, బాబా యొక్క అడుగుల్ని శివబాబా మనకి ఈరోజు తెలియచేశారు. బాబా అంటున్నారు, ధైర్యం యొక్క మొదటి అడుగు సమర్పణత. బాబాకి సర్వస్వం సమర్పణ చేయటం బ్రహ్మబాబా యొక్క మొదటి అడుగు, ధైర్యంతో వేసింది. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్దాదా తన స్నేహి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. స్నేహి ఆత్మలందరిలో మేమందరం తండ్రి సమానంగా కావాలి అనేది ఉంది. స్నేహంలో ఇమిడిపోవాలి అని ఒకే ఒక లగన్, శ్రేష్ట సంకల్పము ఉన్నాయి. స్నేహంలో బాబా అంటున్నారు, తండ్రి సమానంగా కావటం అలౌకిక తండ్రి యొక్క స్మృతి మరియు సమర్థతను అనగా శక్తినిప్పిస్తుంది. బ్రహ్మ తండ్రి ధైర్యంతో కూడిన ఏ మొదటి అడుగు వేశారు బాబా అడుగుతున్నారు. ఆ అడుగు ద్వారానే ఆది నుంచి పదమాపదం భాగ్యశాలిగా అనుభవం చేశారు. ధైర్యంతో కూడిన మొదటి అడుగు అన్ని విషయాలలో సమర్పణత. అంతా సమర్పణ చేసేశారు. తనువును కూడా సమర్పణ చేశారు. మనస్సును కూడా సదా మన్మనాభవ స్థితి, ఈ యొక్క విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అయినారు. ధనాన్ని కూడా భవిష్యత్తు గురించి ఏమాత్రం చింతించకుండా నిశ్చింతగా ధనాన్ని సమర్పణ చేశారు. అలాగే సంబంధాలను కూడా సమర్పణ చేశారు. అనగా లౌకికాన్ని అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేశారు. నేను అన్న దానితో కూడిన బుద్ధిని, అభిమానాన్ని కూడా సమర్పణ చేశారు. అందుకే సదా తనువు, మనస్సు, బుద్ధి ద్వారా నిర్మలంగా, శీతలంగా, సుఖాన్నిచ్చే విధంగా అయిపోయినారు. బ్రహ్మబాబా యొక్క ఇటువంటి సమర్పణత కారణంగా వారి బుద్ధి సదా తేలికగా ఉండేది, మనస్సు నిశ్చింతగానూ ఉండేది. ముఖంపై సదా నిశ్చింత చక్రవర్తి యొక్క చిహ్నాలని స్పష్టంగా చూసేవారు. ఇదే సమర్పణలో ఉన్న విశేషత. ఎలాగైతే బ్రహ్మ తండ్రి సమర్పణ అయ్యేందుకు ధైర్యం అనే మొదటి అడుగును వేశారో అలాగా ఫాలో ఫాదర్ చేయండి. ఈరోజు వరదానం సర్వ రూపాలతో, సర్వ సంబంధాలతో తనదంతా తండ్రి ఎదురుగా సమర్పణ చేసే సత్యమైన స్నేహీభవ. ఎవరి పట్ల అయితే అతి స్నేహం ఉంటుందో ఆ స్నేహం కోసం అందరినీ పక్కన పెట్టి అంతా వారి ఎదురుగా అర్పణ చేసేస్తారు. తండ్రికి పిల్లల పట్ల స్నేహం ఉంటుంది. అందుకే స్నేహీ పిల్లలకు సదాకాలిక సుఖం యొక్క ప్రాప్తిని కలిగిస్తున్నారు. మిగిలిన వారందరినీ ముక్తిధామంలో కూర్చోబెడతారు. అలాగే పిల్లల స్నేహానికి రుజువు సర్వ రూపాలతో, సర్వ సంబంధాలతో తమదంతా తండ్రి ఎదురుగా అర్పణ చేయటం. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ యోగం ఉంటుంది. యోగం ఉంటే సహయోగం ఉంటుంది. ఒక్క ఖజానానికి కూడా మన్మతంతో వ్యర్థంగా పోగొట్టుకోలేరు. ఈరోజు స్లోగన్, సాకార కర్మలో బ్రహ్మ తండ్రిని మరియు అశరీరి కావటంలో నిరాకార తండ్రిని ఫాలో చేయండి. మంచిది. ఓం శాంతి.